అద్భుతమైనటువంటి సాహిత్య భరితమైనటువంటి మాకు అందించినటువంటి సరస్వతి పుత్రులు శ్రీ రామజోగి శాస్త్రి గారు, ఇంకా బోలెడన్ని పాటలు అంటే ఒక రామజోగి శాస్త్రి గారు, త్రివిక్రమ్ గారు కేవలం సినిమా కోసమే కాకుండా వాళ్ళు చేసేటువంటి మాటలు పాటల వల్ల చాలా మనం కూడా మన తెలుగు చాలా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటివి ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక నుంచి స్టేజ్ మీద ద వన్ అండ్ ఓన్లీ గ్లామరస్ గర్ల్ సుమా మాత్రమే ఉంది, మీనాక్షిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐ వాంట్ సమ్ కాంపిటీషన్ యా, ఐ వాంట్ సమ్ కాంపిటీషన్. మీనాక్షిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హిట్ సినిమాతో మంచి హిట్ కొట్టినటువంటి ఈ హీరోయిన్ మనకి గుంటూరు కారంలో అది ఘాటుగా కనిపించబోతుందా, స్వీట్ గా కనిపించబోతుందా, జనవరి 12వ తారీఖున తెలుసుకుందాము. బట్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ మల్లే చుట్టేస్తావే ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి ఓ కాంబినేషన్ కొంచెం ఎక్కువ. నమస్కారం గుంటూరు అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారు? ఫస్ట్లీ త్రివిక్రమ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇట్ హెస్ ఆల్వేస్ బిన్ అ డ్రీమ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ ఆన్ దిస్ ప్రాజెక్ట్. నౌ ఐ అండర్స్టాండ్ వై ది ఆడియన్సెస్ కాల్ యూ గురుజీ, హెల్ప్స్ ప్రూఫ్. టు వంశీ గారి అండ్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ బ్యానర్. I am truly grateful for the opportunity. And coming to the dancing star, Shri Leela, you bring so much of energy on set every time, and it has truly been a pleasure working with you. And I think ippudu kasipu telugulo maatladtanu. Oka phone call ochi, you've been cast opposite Mahesh Babu gariki. Ala, I mean, ever aina ela feel avtaru? Obviously kasipu shock lo unnanu. అండ్ త్రివిక్రమ్ సార్, ఒక వెరీ ట్రెండింగ్ డైలాగ్ ఉంది, రెండు చేతులు పాకెట్లో పెట్టుకుని ఐ కెప్ట్ వాకింగ్ అండ్ ఎటు వెళ్తున్నాను నాకు తెలీదు. దట్ ఈస్ లిటరలీ మై రియాక్షన్. బట్ ఫస్ట్ డే ఆఫ్ సెట్, కమింగ్ ఆన్ సెట్ ఆఫ్ గుంటూర్ కారం, మై ఫస్ట్ ఎవర్ సీన్ వాజ్ విత్ మహేష్ బాబు సార్ అండ్ ఐ వాజ్ వెరీ నర్వస్, బట్ హీ మేడ్ షూర్ దట్ ఐ వాజ్ కంఫర్టబుల్. ఐ టుక్ మై టైమ్. Sir, Mahesh sir is one of the most talented actors in our country, and on top of that he's actually a true gentleman. So thank you so much sir, it is truly an honor to work with you. I am truly grateful for this, thank you. And I know that it has been a while. To all superstar fans, finally the time has come. January 12th mee andari Mahesh sir ki మాసియస్ ఫిల్మ్ వచ్చింది, సో థియేటర్స్లో కలుద్దాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివమణి గారు, మీకు ఆర్ఆర్ కూడా ఇచ్చారు, హీ గేవ్ యు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీనాక్షి అండ్ లుకింగ్ ఫర్ థ్యాంక్ యూ. హలో, అప్పుడప్పుడు కొంతమంది అక్కడ ఉండేటువంటి కేబుల్స్ మీద కాల్ వేయడంతో నా గొంతును ఎవరో నొక్కేస్తున్నారు. దయచేసి మీరందరూ నేను సేఫ్గా ఇంటికి వెళ్ళాలని మనందరం కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్, దయచేసి ఆ స్తంభాల మీద అలాగే ఆ చెట్ల మీద ఎక్కినటువంటి వాళ్ళు ఇంట్లో మీ అమ్మా నాన్న చూస్తున్నారు, అర్థమవుతుందా? ఇగు జాగ్రత్తగా కాపాడుకున్న ప్రాణాలయ్యా అవి, ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి వెరీ వెరీ మనందరికీ చాలా ఆప్తులు, చాలా ఇష్టులు, చాలా ఇష్టమైనటువంటి ప్రొడ్యూసరు, రీసెంట్ టైమ్స్లో దిల్రాజ్ గారి మాట మనందరం వింటూనే ఉన్నాము. అండ్ దిల్రాజ్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటకి కూడా బోలెడంత స్పందన వచ్చింది. సో దిల్రాజ్ గారిని సాధారణంగా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద గేమ్ చేంజర్ దిల్రాజ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దిల్రాజ్ గారికి ఇప్పుడు ఒక ట్యాగ్ లైన్ ఉంది. హలో గుంటూరు. సో సుమా గారి మీద గుంటూరు మిర్చి ఎందుకు వేసాను తెలుసా? సో ఒక సినిమా ఫంక్షన్ ఏదైనా సక్సెస్ఫుల్గా జరగాలి అంటే మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏకైక దిక్కు ఈ సుమా గారు. సో అందరికి నమస్కారం. మామూలుగా లేదు గుంటూరు వైబ్స్.
ఆల్రెడీ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన వైబ్స్ కనిపిస్తున్నాయి. సో ముందు మా మిత్రుడు మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేము చాలా సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉంటూ సినిమాలు తీస్తూ జర్నీ చేస్తుంటే మా ఫ్రెండ్షిప్ కాస్త నాలాగే చిన్నబాబు గారు ప్రతి సినిమాని ఇంట్రెస్ట్గా ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ సక్సెస్లు తీస్తున్నారు. చిన్న సినిమా మొన్నే మేడన్ తీశారు. అండ్ వంశీ చిన్నబాబు గారికి తోడుగా ఉంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ చిన్నబాబు గారు బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలు సూపర్ హిట్ అవ్వడానికి కారణమైన చిన్నబాబు గారికి వంశీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్గా సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి. కానీ వారి ఇద్దరి జర్నీ అద్భుతంగా ఉంది. వారికి తోడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు, వాళ్ళకి అన్ని సినిమాలకి వెనుకాల ఉండి ఆ బ్యానర్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న త్రివిక్రమ్ గారు కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అన్ని సినిమాల్లో ఆ సక్సెస్ను మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. సో గుంటూరు కారం అనగానే ఫస్ట్ ఈరోజు మన రెడ్డి రెడ్ తమన్. సో తమన్ ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ అయ్యి మొన్నే కుడిచి మడత పెట్టేసి అప్పుడేమైంది, రేపు సినిమాలో చూస్తారు ఆ పాట, అప్పుడే ఇంకా కాలే. ఒక మాస్ పాటతో రేపు మహేష్ గారు శ్రీలీల గారు చేసే డ్యాన్సులకి స్క్రీన్స్ చినిగిపోతాయి. థ్యాంక్ యూ తమన్, ఇస్ ఎ వెరీ గుడ్ సాంగ్స్. సాంగ్సే కాదు, మొన్నే సండే రోజు త్రివిక్రమ్ గారు మిక్సింగ్ థియేటర్లో కొన్ని సీన్స్ చూపించారు. ఆ సీన్స్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఇవ్వలేదు. రేపు మీరు థియేటర్లో రాసి పెట్టుకోండి, పేపర్లు ఎక్కువ పెట్టుకోండి, ఆ సీన్స్కి మీకు పేపర్లు సరిపోవు. థ్యాంక్ యూ తమన్, సూపర్బ్ సూపర్బ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇద్దరు ముద్దుగుమ్మలు శ్రీలీల ఎనర్జీ అయితే మీ అందరికీ తెలిసిందే. నేను చూసిన దాంట్లో ఒక సీన్లో శ్రీలీల చేసిన డ్యాన్స్ చూసి నేను మామూలుగా లేదు, అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేయాలనుకోవట్లేదు, కానీ నాకు చూసినవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. శ్రీలీల అండ్ మీనాక్షి ఇస్ అ సూపర్బ్. ఆ క్రౌడ్కా. సో త్రివిక్రమ్ గారు ఏదో మాయ చేస్తాడు ప్రతి సినిమాలో, ఏదో మాయ చేసి ప్రతి సినిమాని ఆ హీరో క్యారెక్టర్ కానీ అది పట్టుకొని మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు దేనికి అరుస్తున్నారో నాకు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే త్రివిక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు, తీస్తూనే ఉన్నారు. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు గారు ఈ సినిమాలో కలెక్షన్లతో తాట తీస్తాడు. అంటే త్రివిక్రమ్ గారు హీరో గారి క్యారెక్టర్ రాసిన విధానం మీరు నిన్న ట్రైలర్లో చూశారు. నేను చూసిన ఎపిసోడ్స్లో ఆ ట్రైలర్లో మీరు చూసింది, నేను చూసింది, కానీ నాకు గుర్తుకొచ్చిన సినిమాలు తెలుసా? ఒక పోకిరి. పోకిరిలో మామూలు క్యారెక్టరేషన్ ఉండదు. అలాగే ఒక దూకుడు, మామూలు క్యారెక్టరేషన్ కాదు అది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఆ ఎపిసోడ్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే రేపు ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ గారు మనకు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు. బీ రెడీ, ఈ సంక్రాంతికి ఎంత పెద్ద పండగ అంటే మహేష్ గారు అభిమానులకి సినిమానే కాదు. మహేష్ బాబు గారు ఈ మధ్య లాస్ట్ 3-4 ఫిలిమ్స్ నుంచి ప్రతి సినిమాలో ఒక సాంగ్కి డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు, అది మీకోసం.
ఈ సినిమాలో ఆ కుర్చీ పాట మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఆ పాట ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా మీ సినిమా చూసేటప్పుడు. సో ఈ 12వ తారీఖు గుంటూరు కారం ఓన్లీ గుంటూరుకు మట్టుకే కాదు, తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా ఈ గుంటూరు కారంతో ఆ ఆనందాలు, అంటే ఈ మిర్చి మామూలు మిర్చి కాదు కదా, అలాంటి ఆనందాలు మనకు అందుతాయి. ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఈ సంక్రాంతికి రాబోతుంది, బీ రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు. మీ విషెస్ ఎప్పుడు ఇలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్ విషెస్కి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి కారకులైనటువంటి ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ యాజమాన్యం వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. నిజంగా చెప్తున్నాం, మీరు లేకుండా ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరిగుండేది కాదు. అందరి ఎంటర్టైన్మెంట్ కోసం, వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం మేమందరం వస్తే మీరందరూ మీ డ్యూటీని చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు ఈవెంట్లో ఇక్కడ ఉండేటువంటి కుర్చీలే కాకుండా వెనకాల కూడా కుర్చీలు చాలా వేద్దామని అనుకున్నారు త్రివిక్రమ్ గారు, కానీ కుర్చీలన్నీ ఫోల్డ్ చేసి తమన్ గారు తీసుకున్నారు. అందుకని వీ డోంట్ హ్యావ్ ద చైర్స్. ద చైర్స్ హ్యావ్ ఆల్ బీన్ ఫోల్డెడ్ బై తమన్ గారు. సో ఆ ఫోల్డెడ్ చైర్స్ గురించిన సాంగ్ని ప్రజెంట్ చేయవలసిందిగా తమన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. తమన్ గారు, ఓవర్ టు యూ ప్లీజ్. పాడదాం ఆ పాటని. సరే, ఆ పాట పాడాలంటే ఒక అమ్మాయి స్టేజ్కి రావాలి. మీరు అరుస్తే వస్తుంది అమ్మాయి. ఎవరు మీరు? కరెక్ట్గా అరవండి. అమ్మాయి స్టేజ్కి వచ్చి మాతో డాన్స్ ఆడుతుంది. ఎవరు ఎవరు పిలిచేదా? శ్రే శ్రే కమ్ శ్రీలీల, కమ్ టు ది స్టేజ్. కమ్ టు ది స్టేజ్. హలో, ఫస్ట్ మాట్లాడాలా డాన్స్ ఆడాలా? అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మీరు చూసింది నన్ను ఫిక్స్ చేయడం అన్నమాట. ఓకే, సో డాన్స్ తర్వాత చేద్దామండి, ఫస్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఈ రెస్పాన్స్, ఈ ఎనర్జీ నాకు ఇప్పుడు అర్థమైందండి. మీరు హీరోగారిని ఎందుకు గుంటూరు వస్తే గుర్తెట్టుకోమన్నారని గుర్తెట్టుకున్నాను, వచ్చాను. మీ అందరు గుర్తుండిపోతుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఎన్ని పుస్తకాలు చదివితేనో, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటేనో ఆ నాలెడ్జ్నంతా ఇలా మీరు దారిపోస్తారు ఒక మొక్కలో, ఒక మాటలో, ఒక పాటలో. అండ్ అదే మాకు, దట్ మీన్స్ సో మచ్ టు అస్. అండ్ రాఘవేంద్రరావు గారి తర్వాత మళ్ళీ ఒక రీలాంచ్ లాగా అయిపోయిందండి నాకు ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్ము, మీ క్యారెక్టర్ నా చేతిలో పెట్టినందుకు. కొంచెం మా టార్చర్ని సెట్లో భరించినందుకు అండ్ ఎప్పుడు గైడ్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మహేష్ బాబు గారు, సార్ మిమ్మల్ని, మీరు చాలా ఇంటిమిడేటింగ్ ఉంటారు సార్ ఇలా చూస్తుంటే, అందుకే మీకు తెలుస్తుంది చాలాసార్లు నేనే డైలాగ్స్ కూడా మర్చిపోయాను. So, thank you for being so patient, sir. Kani nijanga, sir, I would like to tell you today that nin intiki vellinappudu first day of shoot tarvata meeto, when I went back home, nan intlo vallu adigaru,
ఎలా ఉంటారు ఏంటి అని మామూలుగా ఎలా అయితే అదే ఆస్క్ ఎవ్రీవన్. నా మనసు నుంచి ఒకే మాట వచ్చింది సార్, ఒక బంగారుపు విగ్రహానికి ప్రాణం పూస్తే ఎలా ఉంటుందో అలా. అంటే బయట నుంచే కాదు కానీ ఆయన మనసు కూడా అంతే అన్నాను. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ యూ అండ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఇప్పుడు కొంచెం రాంగ్ ప్లేస్మెంట్ అనిపిస్తుంది సార్, నేను కూడా అక్కడ ఎక్కడో క్రౌడ్లో ఉండాల్సిన దాన్ని, కానీ దేవుడు ఏదో వాళ్ళ మనసులో ఉన్నవన్నీ నేను చెప్పాలని నన్ను ఇక్కడ నుంచోబెట్టుకున్నాను అనుకుంటా. So thank you so much sir, we all love you. And our DOP garu Manoj garu and aithe he spoiled all of us andi endukante mood nal camera lechi maamuluga oka 2 days of shoot untad antaru oka scene ki and half day lo teesestaru nin next day anda tittukuntu untanu ayangi na shooting roju oka day mottham poyindani. But thank you Manoj garu and our entire team. ఇంకా మా అమ్మ ఈశ్వరి గారు ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎరా కోడిగుడు పులిసేటనా, దిస్ వాజ్ ద ఫస్ట్ డైలాగ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ గుంటూరు కారం. సో అంత నాటుగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఐ ఫీల్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు నా ఫస్ట్ అడుగు నుంచి మీరు నాతో ఉన్నారు. సో మీకోసం ఈ గుంటూరు కారం, ఈ కారంలో కొంచెం తీపి తెస్తూ నేను మీ అమ్ము మీకోసం థియేటర్ ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, ఐ వాజ్ జస్ట్ టెలింగ్ యూ ఇన్ సైడ్ దట్ మినిమలిస్టిక్ ఇస్ వాట్ ఐ హావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ. యూ ఆర్ సో స్వీట్, సో నైస్, లైక్ ఎన్ ఎల్డర్ సిస్టర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్ అయితే దర్ మోర్ ఫ్యామిలీ. షార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాను. చిన్నబాబు గారు, వంశీ గారు అండ్ ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పాడదాం వాళ్ళ కోసం, ఒకసారి పాడతావా? కూ బాగా పాడావు కదా, ఒకసారి పాడదావు. 1 2 3 4 పాడవా ప్లీజ్. Hello, 1 2 3 4 me me paartara ne, hey me confidence ivali. 1 2 3 4 hey meer paadan sir, meeru marchipothundi entante ni just mouth sync chesanu sir, just lip sync chesanu. ok sir paadachu ku. Thank you so much. 1 2 3 4 Honored to work with you all. ee film lo oka bhagavainanduku, nannu bhagam chesinanduku, India's finest music director Taman garu, Ramju garu rachana, thank you so very much. Thank you so much Trivikram sir. Mahesh sir, singing for you is a big dream. Thank you so much Taman sir for making it possible. Thank you so much everybody. ఇంకొక సాంగ్ కూడా తమన్ గారి టీం నుంచి వస్తుంది. ఒక స్పెషల్ అనౌన్స్మెంట్, గుంటూరు కారం సినిమాలోని కొన్ని పాటలు మనం చూసాము, ఇంకొక పాట గురించి ఒక అనౌన్స్మెంట్ తమన్ గారు ఇస్తారు ఇప్పుడు. తమన్ గారు, వాట్స్ కమింగ్ అప్? ఇక్కడ ఈరోజు వీఆర్ లాంచింగ్ ఎ న్యూ సాంగ్, కొత్త పాట. ఈ పాట మేము పాడట్లేదు, మీరు చూడండి, దాంట్లో సూపర్ స్టార్ స్టెప్స్ మామూలుగా ఉండదు, ఒకసారి చూడండి పాట. అదిరిపోయేటువంటి స్టెప్పులతో సూపర్ డైనమిక్ ఎనర్జీ, లైట్స్ ఆఫ్ సాంగ్ ప్లీజ్. ఈరోజే రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్ డిజిటలీ అండ్ అలాగే గుంటూరు ప్రేక్షకులు ఎలా ఉంది? సూపర్ ఎనర్జీతో మహేష్ బాబు గారిని ఇప్పటి వరకు మనం సినిమాల్లో ఒక రేంజ్ ఆఫ్ ఎనర్జీతో చూస్తే, ఇందులోని ప్రతి సాంగ్లోనూ డబుల్ త్రిపుల్ 4 times మోర్ ఎనర్జీతో కనువిందు చేయబోతున్నారు ఆన్ జాన్ 12 ఇన్ థియేటర్స్ వెయిటింగ్ టు వాచ్ గుంటూరు కారం. అండ్ అలాగే త్రివిక్రమ్ గారు, బాగున్నారా? మీరు మాకు నేర్పించింది బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో బాగుండడం, నవ్వుతూ ఉండడం అని. దాన్నే మేము లైఫ్లో ఫాలో అవుతూ వస్తున్నాం గురుజీ.
పట్టుకునేటువంటి కళానికైనా పలికేటువంటి పదానికైనా ఒక భరోసా త్రివిక్రమ్ గారు ఉన్నారు అని. మరి త్రివిక్రమ్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దామా? కొమ్మల్లో కుక్కులు, కొండల్లో ఎక్కువలు, అంత సర్రియలిస్టిక్ పోయిట్రీని డ్యూయెట్ లో రాయొచ్చు. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తానుకో నాకు తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మన మాటల మాంత్రికుడు, పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు, నాకు ఆత్మీయుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నా గానీ నాకు వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. ఆ బాధల్ని నాకు మీరు ఎంత కాపు కాస్తారో అలాగే అంత అండగా నిలబడ్డారు, అంత భరోసా ఇచ్చారు నాకు జీవితం పట్ల. త్రివిక్రమ్ గారి గురించి చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. చదువుకుని ఉంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిలా ఉండేవాళ్ళేమో అని. ప్రతి ఒక్కరికి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చిత్రం విడుదలవుతుంది అంటే ఎందుకు అందరికి అంత ఆసక్తిగా ఉంటుంది, ఎందుకు అందరికి అంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది? ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది మీరు. చిన్నతనం నుంచి సాహిత్యంతో ఆడుకుని సరస్వతి దేవి ముద్దు బిడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మనం చెప్పొచ్చు. ఒక వాకింగ్ డిక్షనరీ, ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఒక వాకింగ్ లైబ్రరీ, ఒక వాకింగ్ గూగుల్. పాటుండేవన్నాడు, రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయినారు, వాడు పని లేకపోయినా ఆపి వాళ్ళని ఇచ్చి తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసింది వాడు దేవుడు. ఆ మనిషి సంబంధం కాదు. ఆ ఇన్సిడెంట్ కి ముందు ఒక ఆటో డ్రైవరు, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవరు, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు. అలాగే సీతారామరాజు అనే టాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో టాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో టాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ లో బైక్ వచ్చేసిన అగైన్ ఈజ్ ఎ టాక్సీ డ్రైవర్. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్. అక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల టైం కోసం అడిగినప్పుడు అప్పటి లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు వందేంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోతుంది. పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి, నీకు అది స్తోమత లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలక్ష్మి కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు. పేట్ల మీద పక్కనకు వచ్చిన అమ్మాయి మనసులో చోటు ఉంటించాడు. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదంత. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెల్ లేదు. ఇలా నీ ముందు నుంచింటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నేలకి, రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? చెస్ సరెండర్ అయిపోవాలంతే. గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే సార్. 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను, ఈ 1 అడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. అబద్ధం మాత్రమే ఆడాను, మోసం చేయలేదు. ఎట్టికి పెద్ద తేడా ఏంటో? నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా? గన్ చూడాలనుకోండి తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడన్ను నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరా లేదు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చాడు చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే అల్పించిందా? అత్తెలపై మరి ఆగిపెట్టలేదని ఆగిపోయా? ఆర్ట్ చూస్తావా?
anonymous. అలాంటి త్రివిక్రమ్ గారి మాటల కోసం వెయిట్ చేస్తున్నాము. ఇన్ థియేటర్స్ ఆన్ జనవరి 12 ఫర్ గుంటూరు కారం. ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకుందామా? రాజకుమారుడు సినిమాలో తెరంగేట్రం చేసి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభతరుణంలో కేవలం ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా సమాజం కోసం నేనేం చేయొచ్చు అని ఆలోచించారు చూశారు. అందుకనే సామి, నీ నవ్వు ఒక వరం, నీ కోపం ఒక శాపం, నీ మాటే శాసనం. నువ్వు మా సూపర్ స్టార్ వి సామి. Let's have a special mashup video on our superstar Mahesh Babu garu, please. Anaya, ee tokkla meeting lento naaku artham kaadu. 10 mandi unnaru, andarni lepesthe intiki velipochu. Inna kaaka manna che, wentra, wentra. జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాను. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఇమాజిన్, 50 మంది గన్స్ పట్టుకుని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు? గుర్తు పెట్టుకున్నాడు. భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాలు లేవమ్మా. ఒక్క నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాం, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాం, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాం. ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి. నేను నరకటం స్టార్ట్ చేస్తే నరకం బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టేస్తారు. ఎట్లా చెప్పిన లేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరలు పద్దే. నన్ను చూశాక ఇంకేం చూడటానికి ఉండవు. అభయో పట్టెబాజ్, భయానికి మీనింగే తెలియని ఫ్లడ్ రన్. నువ్వు దమ్కి ఇస్తే దడుచుకోనికి తూతుంబర్గా అనుకున్నావు. సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఇలాంటి అభిమానులు కూడా నాకు తెలిసి ఏ హీరో ఉండరు. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీ అందరు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. మీరు నా కెరీర్ని సపోర్ట్ చేసినందుకు, నన్ను ఇంత బాగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు నా గుండెలో ఉంటారు. చేయకూడదు. అనేక్ హరే రామ హరే రామ 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 హరే హరే. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టా బతుకుంటా. చుల్బుల్లి నా చుల్బుల్లి, నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే.
విని హ్యాపీ. ఆట చూస్తావా? అక్కడ నీ కొడుకు బాగా కొట్టేస్తున్నాడు. పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా మా ఇంక మీతో పెడి. రావణ గారు, నీ లైఫ్ మిరకల్ రా బాబు. ఈసారి డబుల్ ఎనర్జీతో వస్తున్నటువంటి మహేష్ బాబు గారికి, ముందుగానే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ 4 రోజులు ముందే వచ్చేస్తుందమ్మా. ఇవాళ గుంటూరుకి మహేష్ బాబు గారిని స్టేజ్ మీదకి పిలిచే టైం వచ్చింది. కానీ ఇలా కాదు, స్పెషల్ పర్ఫార్మెన్స్తో వెల్కమ్ చేయడానికి కావడీ టీం రెడీగా ఉన్నారు. వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కావడీ టీం ప్లీజ్. Okay, so Hasini Creations banner paina Mamata gari samarpanalo Radha Krishna garu nirmataga song play please. Vallaki special thanks ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా స్టేజ్ మీద మొత్తం ఒక్కసారి ఖాళీ చేస్తే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరికీ కనుల పండుగగా ఇంకెవ్వరూ స్టేజ్ మీద లేకుండా పిలిచేద్దామా మనందరికీ ఇష్టమైనటువంటి జై బాబు మహేష్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నాము ఆన్ స్టేజ్ ప్లీజ్.